డిఆర్ఆర్ఎం హైస్కూల్ పక్కన ఉన్న స్థలంలో అంబేద్కర్ ఆడిటోరియం నిర్మించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్ర డిమాండ్ చేశారు. కార్పొరేషన్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా దళిత నాయకులతో కలిసి సమావేశ మందిరం దగ్గర ఆందోళన చేశారు. దళిత నాయకులను కలిసిన మేయర్ ఆడిటోరియం నిర్మించేందుకు అన్ని చర్యలు చేపడతామని వారికి హామీ ఇచ్చారు. ఇప్పటికే విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆడిటోరియం నిర్మాణం చేపట్టాలని ఆదేశించడం జరిగిందని, త్వరలోనే కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేస్తామని మేయర్ గంగాడ సుజాత దళిత నాయకులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఆ స్థలాన్ని పీపీఈ పద్ధతులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు అనుమతులు ఇచ్చిందని, దళిత నాయకుల పోరాటంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం నిలిచిపోయిందని, ఇప్పుడు జరుగుతున్న కౌన్సిల్ సమావేశంలో అంబేద్కర్ ఆడిటోరియం నిర్మించేందుకు అజెండాలో చేర్చాలని డిమాండ్ చేశారు. వచ్చే కౌన్సిల్ సమావేశంలో అజెండాలో మా డిమాండ్ చేర్చకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. పన్నులు కట్టేవాళ్ళం అండి, మేము ఒంగోలు వాళ్ళమే పన్నులు కట్టాం. మీరు ఎక్కడ చేస్తాం? మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నా పడుతుంది. ఒంగోలు దళిత వ్యతిరేక ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్, దళిత వ్యతిరేక ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్. అంటే మూడు కౌన్సిల్ సమాచారం బాబోజీ మార్కెట్ కాంప్లెక్స్ గవర్నమెంట్ స్థలాన్ని పీపీఓ పద్ధతిలో నీటి పద్ధతిలో మున్సిపల్ సమాచారంలో తీర్మానించారు. ఆ తీర్మానాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మంత్రి గారు కూడా కొన్నిసార్లు ఇక్కడ కమిషనర్ ఇంతమందికి లీజ్ ప్రతిపాదన ఇప్పుడు పోయినసారి బడ్జెట్ పెడుతున్నాక కానీ ఈ సమాచారం కూడా కట్టలేదని మనం చేస్తాం. కాబట్టి మీరు ప్రతిపాదన లీజ్ మీరు చేసిన అంబేద్కర్ ఆడిటోరియం ఉర్దూ పాఠశాల స్థలాల లీజులు రద్దు ప్రతిపాదన లీజు ఇప్పుడు రద్దు చేస్తాను. ముందు పాఠశాల విషయంలో కౌన్సిల్ మీటింగ్లోనే వాళ్ళు అక్కడ అడగడం జరిగింది. ఇది ముందు పాఠశాలకే కావాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. కనుక దాన్ని ఏంటంటే మంత్రి గారు చెప్పిన కూడా చెప్పినా కానీ అంటే ఇక్కడ తీర్మానం ఇప్పుడు జనరల్గా ప్రతిపక్షం మాట్లాడాలి. ప్రతిపక్షం మాట్లాడరు. ఒక ముస్లిం కౌన్సిలర్ కార్పొరేటర్ మాట్లాడాడు. ఎస్సీ ఎస్టీలు 9 మంది ఉన్నారు, ఎస్టీ కూడా ఉన్నాడు. పాపం ఏంటి ఒక్కరు మాట్లాడారు. అంబేద్కర్ అంటే అందరికీ రిజర్వేషన్ కావాలి, రిజర్వేషన్.